నమస్తే ఫ్రెండ్స్, ఐఎమ్ స్వరూప్రాణి ఫ్రమ్ క్రిస్టల్ ఎంపైర్ యూట్యూబ్ ఛానల్ నుంచి. మనం ఈ రోజు నుంచి మొదలుపెట్టి 9 రోజులు నవగ్రహాల గురించి చెప్పుకొని వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుదాం. నవ అంటే 9, 9 గ్రహాలను గురించి. అసలు ఎవరి జీవితం అయినా సరే మొత్తం ఈ నవగ్రహాల మీదే కదా ఆధారపడి ఉంటుంది. ఎవరికైనా ఒక రాజయోగం ఉందని అంటాము, సూర్యుడు అనుకూలంగా ఉండటం వలన, లేదా మీకు శని బాగోలేదు కాబట్టి మీకు అనారోగ్యం కలుగుతుంది అని అనుకుంటాం, లేదా మీకు కుజ దోషం ఉండటం వలన వివాహం లేట్ అయిందని చెప్తాం. అంటే ఎవరికి ఏదైనా ఒక మంచి జరిగినా చెడు జరిగినా కూడా అది అంతా కూడాను నవగ్రహాల మీద ఆధారపడే ఎవరికైనా సరే మన లైఫ్ అనేది ఉంటుందన్నమాట. నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని మనం సంపూర్ణంగా ఉంటే మనకి అంతా కూడాను ఆరోగ్యము, ఐశ్వర్యము, గుడ్ రిలేషన్షిప్ అంతా కూడా వైభవంతమైన జీవితాన్ని పొందగలుగుతాం. కానీ ఎవరికి కూడాను 9 గ్రహాలు కూడాను అనుకూలంగా ఉండవు. అంటే మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ప్రకారం కానీ, లేదా తల్లి పేగుబంధం ద్వారా వచ్చినటువంటి కర్మలు కానీ, లేదా మనం ఏ వంశంలో అయితే జన్మ తీసుకుంటామో ఆ వంశం నుంచి మనకు వచ్చినటువంటి కర్మలు కానీ, అంటే కేవలం కర్మలే కాదు, కొంతమందికి ప్లస్ లో ఉండొచ్చు ఆ డిఎన్ఏ ప్రకారం, కానీ మనకి పుట్టినప్పుడు బర్త్ చార్ట్ ప్రకారము ఈ నవగ్రహాల యొక్క విషయం అనేది ఉంటుందన్నమాట. 12 రాశులు, 27 నక్షత్రాలు, నవగ్రహాలు, ఎవరికైనా సరే లైఫ్ అనేది వీటిని బట్టే నడుస్తుంది. కొంతమంది ఆనందంగా ఉండటానికి, కొంతమంది మంచి ఐశ్వర్యవంతంగా ఉండటానికి, లేదా కొంతమంది అనారోగ్యంతో ఉండటానికి, కొంతమందికి విచారకరమైన జీవితం, ఎప్పుడు కూడాను వాళ్ళకి సక్సెస్ అనేది ఉంటుంది. ఇట్లా ఎవరికి ఏది జరిగినా సరే అది అంతా కూడాను మనకి నవగ్రహాలకి మీద ఆధారపడే ఉంటుంది. అందుకని అయితే ఈ నవగ్రహాలు కొంతమందికి యోగిస్తుంది, కొంతమందికి యోగించట్లేదు అని చెప్పుకుంటాం. అసలుకి కొంతమందికి ఎందుకు యోగించాలి, కొంతమందికి ఎందుకు యోగించటం లేదు అంటే, పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాలను బట్టి కానీ, లేదా మనం ఏ తల్లి గర్భంలో జన్మ తీసుకుంటామో ఆ తల్లి పేగుబంధం ద్వారా మనకి పుణ్యం వస్తే పుణ్యం, లేదా ఏదైనా కర్మదోషాలు ఉంటే అవి, అలాగే ఒక వంశంలో జన్మ తీసుకున్నప్పుడు ఆ వంశంలో ఉన్నటువంటి, ఆ వంశంలో మన పూర్వీకులు మనకి ఏదైతే కనుక చేస్తారో, ఒక మంచి పని చేస్తే మంచి విధంగా, లేదా తెలియక అజ్ఞానంతో ఎవరికైనా ఏదైనా ఇబ్బందుల్ని బాధల్ని దాన్ని అనుసరించి దోషాలు వస్తాయి అన్నమాట. ఈ మన లైఫ్ స్టైల్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే మొత్తం ఈ 12 రాశుల్లో 9 గ్రహాలు ఉన్న విషయాన్ని బట్టే మన అందరి యొక్క లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. అన్నిటికీ కూడా కారణం ఏంటంటే ఈ నవగ్రహాలే. ఈ నవగ్రహాలు 9 మంచియే 9 చెడ్డయే. ఎలాగంటే 9 నవగ్రహాలు, అంటే నవ అంటే 9 కదా, నవగ్రహాలు 9 కూడాను ఎప్పుడూ కూడాను వాటి యొక్క ఎనర్జీని మనకి భూమండలం మీదకి పాస్ చేస్తానే ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఇచ్చేటటువంటి ఎనర్జీని మన లోపలికి తీసుకోగలుగుతున్నామా లేదా. అంటే ఒక ఛానల్స్ ఉంటాయి, ఈటీవీ, జెమినీ టీవీ, ఇట్లా అవి ఎప్పుడు 24 అవర్స్ నడుస్తూనే ఉంటాయి. కానీ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే కదా వాళ్ళ టీవీలో అవి వస్తాయి. అట్లాగే ఆ సూర్యుడు, చంద్రుడు, మరి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతువు, ఈ 9 మంది కూడాను వాళ్ళ యొక్క ఎనర్జీని ఎప్పుడు భూమండలం మీద పాస్ చేస్తారు. కానీ వీళ్ళు పాస్ చేస్తున్నటువంటి ఎనర్జీ మనలోకి రాకుండా ఏవైనా కర్మదోషాలు కనుక అడ్డుపడుతుంటే ఆ కర్మల్ని మనం క్లియర్ చేసుకోవాలి. అప్పుడు మన లైఫ్ అనేది బాగుంటుంది. చాలా మంది ఎక్కువగా భయపడేది ఏంటంటే కుజదోషం ఉందని, లేదా ఏలినాటి శని ఉందని, లేకపోతే కాలసర్ప దోషం ఉందని, సర్పదోషం అని, అలాగే నాగదోషం అని, ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా భయపడతా ఉంటాం అన్నమాట. ఇవన్నీ కూడాను ఈ నవగ్రహాల మీద ఆధారపడి ఉంటాం. పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాలను బట్టి, మన తల్లి సైడ్ నుంచి కానీ తండ్రి సైడ్ నుంచి కానీ వచ్చిన దాన్ని బట్టి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అందుకని వీటి గురించి మనం తెలుసుకొని 9 రోజులు ఈ 9 గ్రహాల గురించి మనం తెలుసుకొని, ఈ 9 గ్రహాలకి కూడాను మనం కనెక్ట్ అయ్యి ఆ గాయత్రిని చేసుకుంటే కనుక
సూర్యగ్రహానికి సంబంధించిన గాయత్రి, చంద్రగ్రహానికి సంబంధించిన గాయత్రి, ఇట్లా మనం వాళ్ళ గురించి, వాళ్ళ పుట్టుపోర్వత్రాలు, వాళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళందరి గురించి తెలుసుకొని ఆ గాయత్రి మంత్రానికి కనెక్ట్ అయ్యి మనం మన క్రౌన్ చక్ర నుంచి ఆజ్ఞా చక్రాల్లోకి, థ్రోట్ చక్రాల్లోకి, బ్యాక్ అనాహత, బ్యాక్ అనాహత నుంచి ఫ్రంట్ అనాహత, తర్వాత మణిపుర చక్ర, స్వాధిష్టాన, అలాగే మూలాధార, అక్కడి నుంచి మన అరికాళ్ళలో ఉన్న సోల్ చక్రాస్ లోకి, ఆ తర్వాత రెండు కాళ్ళ మధ్యలో అంటే పాత మధ్యలో ఉన్నటువంటి మన ఆరా చక్రాల్లోకి, వీటిలోకి గనక ఆ ఎనర్జీని పూర్తిగా పంప్ చేసుకొని ఆ ఎనర్జీతో మనం గనక నింపబడి ఉంటే అప్పుడు ఆ సూర్యుడి యొక్క ఎనర్జీని, ఆ ఏ గ్రహం అయితే అవసరం అవుతుందో ఆ గ్రహం యొక్క ఎనర్జీని మనం మనలోకి నింపుకున్నప్పుడు దానికి అనుసంధానంగా ఏదైతే ఇబ్బంది ఉందో ఆ గ్రహం యొక్క అనుగ్రహం మనకి రాకపోవటం వలన ఆ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలుగుతాం. అట్లాగే ఈరోజు మొదటగా మనం సూర్య భగవానుడి గురించి తెలుసుకొని సూర్య గాయత్రి చెప్పుకొని మెడిటేషన్లో కూర్చుందాం ఫ్రెండ్స్. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. మన బాడీ పార్ట్స్లో హై విజన్కి సంబంధించి ఈయన యొక్క ప్రభావం ఉంటుందన్నమాట. అట్లాగే సూర్య భగవానుడు కశ్యప మహర్షికి అతిథి తల్లి, వీళ్ళ యొక్క తల్లిదండ్రులు, సూర్యుని యొక్క తల్లిదండ్రులు కశ్యప మహర్షి, అతిథి తల్లి. అతిథి ఈయన గారి తల్లి పేరు అతిథి కనుకనే ఆదిత్యుడు అని కూడా అంటారనమాట, అందుకని ఆదిత్యుడు అనే పేరు కూడా వచ్చింది. అట్లాగే ప్రచండం కశ్యపాత్మజం అని అంటాం, అంటే కశ్యప మహర్షి యొక్క కుమారుడు గనక, అందుకని మనం ఇట్లా చెప్పుకుంటాం. అలాగే ఈయనకి నలుగురు భార్యలు, ఉష, పద్మిని, సంధ్య, ఛాయ, ఈ నలుగురు కూడాను సూర్య భగవానుడి యొక్క భార్యలు. తర్వాత యమధర్మరాజు, యమి, వీళ్ళిద్దరూ కూడాను సూర్యుని యొక్క బిడ్డలు, అంటే సంధ్యాదేవి పిల్లలు అనమాట. మనందరికీ తెలుసు శని భగవానుడు, శని భగవానుడు ఛాయాదేవి పుత్రుడు. సూర్య భగవానుడికి ఛాయాదేవికి పుట్టిన వాళ్ళు ఈయన అనమాట, శని శని. అట్లాగే తర్వాత శని యొక్క చెల్లి పేరు శ్రావణి, శ్రావణి, శని, వీళ్ళిద్దరూ కూడా ఛాయామాత బిడ్డలు. అలాగే అశ్విని దేవతలు కూడా సూర్యపుత్రులే. ఒక శాపవశాన సంధ్యామాత గుర్రం జన్మ తీసుకున్నప్పుడు అప్పుడు జన్మించిన వాళ్ళు అశ్విని దేవతలు. వీళ్ళు మనకి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి దేవతల యొక్క డాక్టర్స్ అనమాట. వీళ్ళు దేవతలకి వైద్యులు, దేవ వైద్యులు అశ్విని దేవతలు. వీళ్ళ యొక్క అనుగ్రహం ఉండటం వలన మనకి మంచి ఆరోగ్యంగా కూడా ఉంటాం. అసలు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటేనే సూర్యుడు ఆరోగ్య ప్రదాత అని చెప్పుకుంటాం అనమాట. ఆరోగ్యం సూర్యాధీనం అని కూడా చెప్పుకుంటాం. అట్లాగే అశ్విని దేవతల యొక్క అనుగ్రహం వల్ల కూడా మనకి మంచి ఆరోగ్యం కలుగుతుంది. తర్వాత నవధాన్యాలలో గోధుమలు సూర్య భగవానుడికి సంబంధించినవి. ఏదైనా మనకి సూర్యునికి సంబంధించినటువంటి ఎనర్జీ తక్కువగా ఉంది అనుకున్నప్పుడు కొద్దిగా మనం మన ఆహారంలో తరచూ గోధుమలను ఉపయోగించడం, గోధుమ రవ్వతో ఉప్మా కానీ లేదా గోధుమ పిండితోటి మనం చపాతీలు కానీ ఇట్లా ఎక్కువగా తీసుకోవటం వలన ఏంటంటే సూర్యుని యొక్క శక్తిని మనం పొందగలుగుతాం. అలాగే నవరత్నాల్లో వచ్చేటప్పుడు కెంపు, సూర్యుని యొక్క రత్నము కెంపు అనమాట. ఏదైనా సూర్యుని ఎనర్జీ మనకి సరిగ్గా లేనప్పుడు మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు కెంపు ధరించండి అని చెప్పని, అంటే మనకి అది సబ్స్టిట్యూషన్ అనమాట. అలాగే మనకి ఇలా పింగళా నాడులు అని చెప్పని ఉంటాయి, దాన్ని సూర్యనాడి, చంద్రాని నాడి కూడా అంటాం అనమాట. మనకి కుడివైపున ఉన్నటువంటి ఇలా నాడి సూర్యనాడి, మనకి అది అగ్నితత్వం, సూర్యుడు అంటే అగ్నితత్వం. ఈయన రంగు ఎరుపు. అట్లాగే నెంబర్ 1, ఈయన నంబర్ వచ్చేసేసి 1 అనమాట. సూర్య భగవానుడు నవగ్రహాలలో మధ్యలో తూర్పు ముఖంగా ఉంటారు, మిగిలిన 8 గ్రహాలు 8 దిక్కులకి తిరిగి ఉంటారు. సూర్య భగవానుడు మధ్యలో ఉండి ఈయన గ్రహాలకి అధిపతి అనమాట, రాజు. ఈ మిగిలిన 8 గ్రహాలకి కూడాను సూర్య భగవానుడు రాజు, శని భగవానుడు యువరాజు. తర్వాత ఈయన తూర్పు ముఖంగా ఉంటారు, మనకి మామూలుగా తెలుసు కదా, పొద్దున్నే లేవగానే మనం తూర్పు వైపుకి చూస్తే సూర్యోదయం మనకి కనిపిస్తుంది చక్కగా. ఎవరైనా సరిగ్గా ఏదైనా విషయం మీద సరిగ్గా పరిజ్ఞానం లేకపోతే తూర్పు తిరిగి దండం పెట్టు అంటారు. ఎందుకంటే సూర్య భగవానుడికి కనుక నమస్కరించుకుంటే మనకి శక్తి, జ్ఞానం అనేవి వస్తాయి కాబట్టి
పెద్దవాళ్ళు ఒక ముక్కలు ఏం చెప్తారు, ఎవరికైనా సరిగ్గా తెలియలేదు రాలేదు అని అంటే తూర్పు తిరిగి దండం పెట్టరా అని చెప్తాం. అందుకనే చెప్పేదన్నమాట, సూర్య భగవానుడికి ప్రతినిత్యము మన పూర్వీకులు, ఇప్పుడు అంటే మనం దాన్ని అశ్రద్ధ చేసాం కానీ ప్రతిరోజు కూడాను సూర్యుని రాగానే శుభ్రంగా స్నానం చేసి సూర్యునికి నమస్కరించకుండా అసలు ఏమి చేసేవాళ్ళు కాదు. మా పూర్వీకులు కూడా ఎప్పుడైనా కనుక వర్షం పడి సూర్యుడు 2-3 రోజులు రాకపోతే వాళ్ళు భోజనం చేసేవాళ్ళు కాదంట. మా ముత్తాత గారు వీళ్ళు కేవలం పాలు మాత్రమే తాగి ఉండేవాళ్ళు అంట. అలాగే ఈయన క్షత్రియ గుణం అన్నమాట. శ్రీరామచంద్ర ప్రభు వీళ్ళు కూడా సూర్యవంశపు రాజులు. సూర్యుని యొక్క అధిదేవత కూడాను శ్రీరామచంద్ర ప్రభువే. సూర్యుడికి అధిదేవత అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కళ్ళు అధిదేవత ఉంటారు కదా, ఈయన సూర్యుడికి అధిదేవత శ్రీరామచంద్ర ప్రభు. ఈయనకి తూర్పు దిక్కు. తర్వాత రాసుల్లో వచ్చేటప్పటికి రాశికి ఈయన అధిపతి. మనకి మేషం నుంచి మీనం వరకు 12 రాశులు ఉన్నాయి. ఈ 12 రాశుల్లో సింహరాశికి అధిపతి ఈయన. అట్లాగే ఉపరత్నాల్లో వచ్చేటప్పటికి సన్స్టోన్ అని అంటాం, అంటే సూర్యకాంతమణి. నవరత్నాల్లో వచ్చేటప్పటికి కెంపు. అలాగే ఉపరత్నాలు కూడా ఉంటాయి కదా, వాటిల్లో సూర్యకాంతమణి దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే సన్స్టోన్ అంటాం. సన్స్టోన్ ఉపయోగించడం వలన కూడా మనకి సూర్యుని యొక్క ఎనర్జీని మనం పొందగలుగుతాం అన్నమాట. అట్లాగే కృత్తికా నక్షత్రము, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాలు కూడాను సూర్యమహర్దశ తోటి మొదలవుతాయి. ఆ ఉత్తర నక్షత్రంలో పుట్టిన, కృత్తికా నక్షత్రంలో పుట్టిన, ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి జనన కాలం సూర్యమహర్దశ తోటి మొదలవుతుంది అన్నమాట. తర్వాత ఈయన మనకు 6 సంవత్సరాల పాటు ఈయన యొక్క మహర్దశ ఉంటుంది. ఎవరికైనా సూర్య మహర్దశ వచ్చినప్పుడు ఆ సూర్య మహర్దశ 6 సంవత్సరాల పాటు ఉంటుంది. మనకి మంచి రాజ్యాధికారాన్ని ఇచ్చేది, అలాగే జ్ఞానాన్ని ఇచ్చేది ఇవన్నీ కూడాను సూర్య భగవానుడే. అలాగే ఆంజనేయ స్వామికి విద్యాబుద్ధులు నేర్పించింది కూడాను సూర్య భగవానుడే. తర్వాత సువర్చల అంటే ఉషా తల్లికి సూర్య భగవానుడి యొక్క కుమార్తె సువర్చల. ఆంజనేయ స్వామి యొక్క భార్య పేరు సువర్చల, ఆవిడ సూర్యుని యొక్క పుత్రికే. సువర్చల అంటే ఆయన యొక్క వర్చస్సు అనే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఆంజనేయ స్వామికి పూర్తిగా విద్యాబుద్ధులన్నీ కూడాను ఈయన సూర్య భగవానుడి నుంచే ఆయన నేర్చుకున్నారు. అంటే సూర్య భగవానుడు జ్ఞాన ప్రదాత, ఆరోగ్య ప్రదాత. ప్రతి నిత్యం ఈయనకి కొంచెం సేపు మనం సూర్యుడు ఎదురుగా నుంచొని ఎప్పుడైతే కనుక సూర్య నమస్కారాలు చేస్తాము, సహజంగా డి విటమిన్ కూడా మనకి సూర్యకాంతి నుంచే వస్తుంది. మన బోన్స్ అవి అన్నీ కూడా గట్టిగా ఉండాలంటే సూర్య భగవానుడి నుంచే మనము ఆ సూర్యరసం నుంచే పొందగలుగుతాం అన్నమాట. సోలార్ సిస్టమ్ సోలార్ నుంచే వస్తుంది. ఎవరైనా చంటి పిల్లలు పుట్టుకతోటే జాండీస్ ఉంటే కనుక వాళ్ళకి వేరే మెడిసినే ఉండదు. రోజు కొంచెం సేపు సూర్యుడికి ఎండలో నుంచో పెట్టండి, అంటే సూర్యుడు ఉదయిస్తున్న టైంలో, బాగా ఎక్కువ ఎండగా ఉన్నప్పుడు కాకుండా. అంతేకాకుండా మనం చంటి పిల్లలను కూడాను మాడు మీదకి సూర్యకిరణాలు పడేలాగా కూడా ఎత్తుకొని నుంచుంటాం. ఎందుకంటే ఆ మాడు మీద సూర్యకిరణాలు పడినప్పుడు వాళ్ళ యొక్క బ్రెయిన్ పవర్ బాగా పెరుగుతుంది. అందుకోసం అని చెప్పాను హెల్స్ అనే మనము చంటి పిల్లల్ని కొన్ని రోజు పుట్టినప్పుడు ఎక్కువగాను మొహం మీదకి కాకుండా మాడు మీదకి ఎండబడేలాగా పెడతాం. అట్లాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సమిధి ఉంటుంది అన్నమాట. అంటే మనం నవగ్రహాలకి సంబంధించిన హోమం చేస్తున్నప్పుడు సూర్య భగవానుడికి సంబంధించి తెల్ల జిల్లేడుని సమిధిగా మనం వాడతాం అన్నమాట. అట్లాగే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మనకు బాగా ఉంటే మనము రాజ్యాధికారాన్ని, మంచి యశస్సుని, సంపూర్ణమైనటువంటి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని ఇవన్నీ కూడాను మనము కలిగి ఉంటాం. అయితే ఎవరికైనా జాతకంలో సూర్యుడి కనుక సరిగా లేకపోతే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో ఉంటారు. ఎక్కువగా అనారోగ్యము అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కంప్లైంట్ ఉంటా ఉంటుంది అన్నమాట. కొంచెం సేపు కాళ్ళు నొప్పులని, కాసేపు అదని ఇదని ఏదో రకరకాలుగా ఉంటుంది. ఏంటంటే సూర్యుడి యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోవటమే. అట్లాగే ఈయన తండ్రికి సంబంధించిన గ్రహం. చంద్రుడు వచ్చేసి తల్లికి సంబంధించి, అలాగే సూర్యుడు వచ్చేసేసి తండ్రికి సంబంధించి. ఎవరికైనా జాతకంలో సూర్యుడు కనుక చాలా బాగా ఉంటే తండ్రి నుంచి ఎక్కువ సపోర్ట్ కానీ,
తండ్రి వైపు నుంచి వచ్చేటటువంటి ఆస్తి పాస్తులు కానీ ఇట్లాంటివి అన్ని కూడాను వీళ్ళు బాగా పొందగలుగుతారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సూర్య భగవానుడికి కనెక్ట్ అయ్యి సూర్య గాయత్రి వింటూ ఆయన నుంచి శక్తిని, జ్ఞానాన్ని, మంచి ఆరోగ్యాన్ని పొందటానికి, ఎవరికైనా సరే జాతకంలో సూర్యుడు సరిగ్గా లేకపోవటం వలన ఏదైతే ఇబ్బందిని ఫీల్ అవుతున్నారో ఆ ఇబ్బంది నుండి బయటపడటం కోసం ఈరోజు మనం సూర్య గాయత్రిని వింటూ మనం మెడిటేషన్ చేద్దాం. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి, వేళల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకోండి. ఒక 5 టైమ్స్ ఓంకారం చెప్పుకొని సూర్య గాయత్రిని వింటూ మనం మెడిటేషన్ చేద్దాం. ఓం సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచకారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. 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 ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం
భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి
తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం
భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్.
ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా చేతి వేళ్ళు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరవండి. నెమ్మదిగా మన క్రౌన్ చక్ర నుంచి ఇప్పటి వరకు సూర్యుని ద్వారా మనం తీసుకునే ఎనర్జీ అంతా పూర్తిగా మన లోపలికి తీసుకుంటున్నాం మహావతార బాబాజీ యొక్క అనుగ్రహంతో, నటరాజస్వామి శివకామేశ్వరి తల్లి యొక్క ఆశీర్వచనంతో, మన పూర్ణాత్మల సహాయంతో. ఈ క్షణం నుంచి మనం అందరము కూడాను సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా మనలోకి తీసుకొని సూర్యుని యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని మనం సంపూర్ణంగా పొందాం. తథాస్తు, తథాస్తు, తథాస్తు. నెమ్మదిగా కళ్ళు తెరవండి.